బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మడకశిర టికెట్ సంబంధించి టీడీపీలో అభ్యర్థి మార్పుతో ఇప్పుడక్కడ మంటలు రాజుకున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. టీడీపీ ఆఫీసులో ఉన్న పార్టీ జెండాలు ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ తగలబెడుతున్నారు, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోసకారి చంద్రబాబు అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్కు ముందుగా టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. కానీ కొద్దిసేపటి క్రితం ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించారు చంద్రబాబు, ముఖ్యంగా బీ ఫామ్లు కేటాయించిన పరిస్థితి. ఒక్కసారి అక్కడ నిరసన వ్యక్తం చేసిన విజువల్స్ చూపించే ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడకు చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఇప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటాం, దానిలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మడకశిర టికెట్ ఇటు ఎంఎస్ రాజుకి కేటాయించిన తర్వాత అక్కడ అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. ఒక్కసారి కార్యకర్తలు ఏ స్థాయిలో నినాదాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. టీడీపీ ఆఫీసులో ఉన్న పార్టీ జెండాలను ఫ్లెక్సీలను చించేస్తున్నారు, బయటికి లాగేస్తున్నారు, వాటిని చెప్పులతో కొడుతూ వాటిని తగలబెడుతున్న విజువల్స్ అలా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోసకారి చంద్రబాబు అంటూ కూడా కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏం జరగబోతోంది అక్కడ టికెట్ వ్యవహారంలో? ఇప్పుడు ఎంఎస్ రాజుకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో సునీల్కి సంబంధించిన వర్గం ఏం చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం సునీల్కి సంబంధించిన వర్గం ఏం చేయబోతోంది? వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా సునీల్కి సంబంధించి సునీల్ కుమార్ వర్గం ఏం చేయబోతోంది? ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల అంశం తీసుకుంటే మొత్తం మీద అయితే ఇప్పటికే సీట్లను అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఆ మడకశిర, ముఖ్యంగా అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్కు కేటాయించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ ఏకంగా సునీల్ కుమార్ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ కార్యకర్తలను ఏకం చేసుకుంటూ, ముఖ్యంగా సునీల్ కుమార్కి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేశం వర్గం కూడా పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ చక్కబెట్టుకుని పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుకు ఇప్పుడు సీటు కేటా అనౌన్స్ చేయడం అనేది ఈ సునీల్ వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం రిజల్ట్స్ లో చూడవచ్చు. తీవ్ర ఆగ్రహవేశాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే ఉందో, సునీల్ కుమార్కి ఇన్ని రోజులు పార్టీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో మరొకసారి మార్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందులో ఇన్ని రోజులు ఖర్చు పెట్టుకుని మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కలిగ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు రాజుకు ఎందుకు కేటాయించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి ఈ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ వర్గం పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 3 సీట్లు మార్పు చేసినటువంటి నేపథ్యంలో మడకశిర నియోజకవర్గం ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లోనే రాజు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుకు కేటాయించడం గత నుంచి రాజుకి ఎక్కడో చోట సింగనమల అన్నారు, లేకపోతే రాష్ట్రంలో ఇంకో మరొక చోట ఎక్కడైనా ఎస్సీ నియోజకవర్గంలో ఖచ్చితంగా రాజుకి కేటాయించే అవకాశం టీడీపీ ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు ఇంకా అన్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాజుకి ముందు చేయిగా మారిపోయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏకంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా అందులోనూ మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడైనటువంటి సునీల్ కుమార్ని కాదని చెప్పి రాజుకు కేటాయించడం చూస్తే మాత్రం ఇక్కడ టీడీపీ వర్గాలు, ముఖ్యంగా సునీల్ కుమార్ వర్గం తీవ్ర ఆగ్రహాశాలకు గురవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా దూషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని మోసం చేశాడు, పార్టీని నమ్ముకుని మేము అనేక యాక్టివిటీస్ చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో, ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం అనేది పార్టీకి ఎంత మటుకు ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఎందుకంటే తక్కువ
టైము, ఇప్పుడు నామినేషన్లు కూడా వేస్తున్నటువంటి సమయం. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి మార్పు అనేది మాత్రం ప్రభావం ఖచ్చితంగా పార్టీ పై ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్కే తిరిగి ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. రాజు వద్దు, అందులో రాజు కూడా లోకల్ కాదు, నాన్ లోకల్, నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఎవరైతే ఉందో అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం, మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం పూర్తిగా ఎవరు పార్టీ తరఫున అనౌన్స్ చేయకపోయినప్పటికీ అభ్యర్థులు మాత్రం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్యాడర్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది, ముఖ్యంగా నాన్ లోకల్ అనే అంశాన్ని ఎలా తీసుకుంటుంది, సునీల్ కుమార్ చదువుకున్న వ్యక్తి, ఇతను ఖచ్చితంగా రానున్న ఎన్నికల ఇక్కడ వైసీపీ అయితే మాత్రం అతి సామాన్యుడైనటువంటి ఈయన లక్క ఈరప్పకు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ సునీల్ కుమార్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేసుకుంటున్నాడు కాబట్టి అంటే ఇటువంటి పక్షంలో, ఎందుకంటే తనకు టికెట్ అంటే కేటాయించిన టికెట్ వెనక్కి తీసుకుని ఎంఎస్ రాజు కేటాయించిన నేపథ్యంలో సునీల్కి సంబంధించి ఏమంటున్నారు, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే అవకాశం ఉందా, లేకపోతే పార్టీలోనే ఉంటే పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా, ముఖ్యంగా ఆయన వర్గం కావచ్చు ఆయన అనుచరుడు కావచ్చు ఏమంటున్నారు? అంటే పూర్తిగా అయితే మాత్రం పార్టీకి మేము సహకరించాము, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారనే రకంగా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అయితే మాత్రం నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే కాస్త అధిష్టానం దీన్ని ఏమాత్రం ఎలా సర్దుమని వస్తుంది, ఎవరినైనా పంపుతారో అంటే అధిష్టానమే దీనిలో చొరవ తీసుకుంటుందా, ముఖ్యంగా సునీల్ కుమార్కి ఇన్ని రోజులు తిరుగుతున్నటువంటి దాదాపు నెల రోజులుగా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పిలిపించుకుని మాట్లాడతారా, లేకంటే ఇక్కడికి ఎవరైనా దూతలు వస్తారా, ఇటువంటివన్నీ కాస్త ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడైతే మాత్రం తీవ్ర ఆగ్రహిస్తాను నాని సునీల్ కుమార్ వర్గం, ముఖ్యంగా ఈరన్న కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు అయినటువంటి సునీల్ కుమార్ వర్గం అయితే మాత్రం మమ్మల్ని తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు పూర్తిగా మోసం చేశారు, మా పేరు అనౌన్స్ చేసి ఇన్ని రోజులు కష్టపడి అన్ని మేము చక్కబెట్టుకుంటున్నటువంటి సమయంలో ఈరోజు కొత్త వ్యక్తి అందులోనూ నాన్ లోకల్ వ్యక్తిని తీసుకురావడం అనేది ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ నాయుడు, ఇప్పుడు అసంతృప్తికి సంబంధించి కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది, ముఖ్యంగా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నేతలు ఎవరైనా ఇటు సునీల్తో టచ్ లోకి వచ్చారా, బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అదైతే ఇంటర్నల్ గా జరుగుతోంది. ఒకవైపు ఈరన్న, ముఖ్యంగా సునీల్ కుమార్ కాదు కానీ ఈరన్నతో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులతో కూడా సత్సంబాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సౌమ్యుడు, ఎవరి మాట జవదాడు, చాలా సున్నితంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తుల్లో ఈరన్నను బుజ్జగించే పరిస్థితి ఇప్పటికే జరుగుతోంది. జిల్లా నాయకులు కూడా ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు అని కూడా ఒకవైపు తెలుసు. ఎందుకంటే అనౌన్స్ చేశారు అంటే అంతకుముందే నిర్ణయం జరిగి ఉంటుంది, ఆ నిర్ణయంలో ఎలా మాట్లాడాలి, ఎవరిని హ్యాండిల్ చేయాలి అనేది కూడా చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు, చాలా మంది పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ బాధ్యత అప్పచెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే మొత్తం అధిష్టానం పైకి కూడా వీరిని ఎవరైతే ఉన్నారో, ఈరన్న కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న కావచ్చు, అభ్యర్థి నిన్నటి మొన్నటి వరకు అనౌన్స్ కలిగి తిరిగినటువంటి అభ్యర్థి సునీల్ కుమార్ని కావచ్చు, అధిష్టానం పిలిపించుకొని ఖచ్చితంగా, ఎందుకంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో మనం విజయం సాధించాలి, విజయం సాధిస్తే ఖచ్చితంగా మీకు ప్రాధాన్యత ఉంటుంది ఈరన్న, ఎందుకంటే మాకు పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉన్నాడు, గతంలో కూడా పార్టీ తరఫున న్యాయం చేశాం, పార్టీ తరఫుకి ఎప్పుడు అడుగు జాడల్లో ఉన్నాడని చెప్పి ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా న్యాయం చేస్తాం రానున్న పరిస్థితులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందనే అధిష్టానం ఇప్పటికే చాలా చోట్ల చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఉందో ఈ అసంతృప్తులు, జిల్లాలో చాలా మంది ఇప్పటికే అసంతృప్తులున్నా వారందరికీ కూడా సర్ది చెప్పినట్టుగా ఉంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో వీరికి కూడా ఎవరైతే ఈరన్న, మాజీ ఎమ్మెల్యే ఈరన్న కావచ్చు, కుమారుడు సునీల్ కుమార్ కావచ్చు, వీరిద్దరిని ఖచ్చితంగా పిలిపించుకొని జిల్లా నాయకులు తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడిచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ జిల్లా టీడీపీ నాయకులు కూడా ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సమంతగా అయితే మాత్రం మడకశిర టీడీపీలో అభ్యర్థి మార్పు ఇప్పుడు మంటలు రేపిందంటే ఇక్కడ కౌనైన మాట వినిపిస్తోంది. టీడీపీ ఆఫీస్లో ఉన్న పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ తగలబెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మోసకారి చంద్రబాబు అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్కు ముందుగా టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. అయితే బీ ఫార్మ్స్ ఇస్తున్న నేపథ్యంలో మడకశిర టికెట్కు సంబంధించి ఎంఎస్ రాజుకు కేటాయించడంతో ఇప్పుడు ఆ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరి వీటిని ఎలా చలార్చే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.